నమస్కారం. 24 TV అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీజీహెచ్ నందు మగబిడ్డ మృతి, ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు. 26 మందికి 3,10,000 రూపాయల మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ. బాబు జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలి. 14వ తేదీన కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. గుంటూరు సర్వజన వైద్యశాల నందు మగబిడ్డ గత 4 రోజుల నుండి ICU నందు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది. మగబిడ్డ మృతి పట్ల తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఆందోళన చేపడుతున్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి నందు నెలలు నిండకుండానే తల్లి ఆరోగ్యరీత్యా సిజేరియన్ చేసి మగబిడ్డను చికిత్స నిమిత్తం ICU నందు ఉంచి చికిత్స ఇస్తుండగా గురువారం ఉదయం 6:30 మగబిడ్డ చనిపోయారని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో తల్లిదండ్రులు వారి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు. మరణించింది తమ బిడ్డ కాదని, DNA పరీక్ష నిర్వహించాలని ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ మరణించిందని వారు తెలిపారు. బిడ్డను చూపించారా? ఇప్పుడు చనిపోయిన బిడ్డని మా చేతిలో పెట్టారు. మాది మా బిడ్డ, ఆ బిడ్డని గ్యారంటీ ఏంటి? ఇదిగో మీ బిడ్డ ఇదిగో ఈ కండిషన్ లో ఉందని మాకు చెప్పాలి కదా? చెప్పలేదు. అసలు ఏమి చెప్పలేదు. ప్రెగ్నెంట్ లేడీ మా దగ్గరికి డెలివరీకి వచ్చారు. గతంలో కూడా ఈవిడ డెలివరీకి మా దగ్గరికి రావటం, సిజేరియన్ ద్వారా బిడ్డను ప్రసవించడం జరిగింది. ఇది 2వ కాన్ కోసం మా దగ్గరికి రావడం అనేది ఈ 4వ తారీఖున జరిగింది. పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టి పరీక్షలు చేస్తూ సిజేరియన్ ఇండికేషన్ వచ్చిన సింప్టమ్స్ కనపడ్డాయి కాబట్టి సిజేరియన్ సెక్షన్ అనేది ఈ సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు బేబీ ఉమ్మినీరు తాగటం అనేది జరగటం వలన బేబీ పుట్టుకతోనే ఊపిరితిత్తులో శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో వెంటనే NICU నియోనేటల్ ICUకి తరలించి వెంటిలేటరు ఎక్కడ ఏం డిలే లేకుండా వెంటిలేటర్ తగిలించడం అనేది జరిగింది. ఇదంతా మదర్ని రక్షించడం కోసం, బేబీని రక్షించడం కోసం జరిగిన ప్రయత్నం. మదర్ సేఫ్గానే ఉన్నారు. ఆ NICUలో ఆ బేబీ దాదాపు 2 డేస్ అక్కడ బేబీ వెంటిలేటర్ మీద ఉంటూ వైద్యం, అన్ని రకాల వైద్యాలు, వెంటిలేటర్ సపోర్టు, యాంటీబయాటిక్స్, తగిన ఆక్సిజన్, తగిన వాతావరణం, 24 అవర్స్ అబ్జర్వేషను. NICU ఒకసారి కనుక మీరు బయట నుంచి చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్తో మెయింటైన్ చేస్తున్నాం. రౌండ్ ద క్లాక్ ఇన్ఫెక్షన్ సోకకుండా, లోపలికి విజిటర్స్ని అలౌ చేయకుండా, అలా అని చెప్పి బంధువులకు ఇబ్బంది కలగకుండా ఒక ప్రత్యేకమైన టైంలో బంధువులు వచ్చి వారి అనుమానాలు తీర్చుకునే విధంగా వాళ్ళకి టైం కేటాయించి ఈ విధంగా అనేక జాగ్రత్తలతో NICU. జిల్లాలో పేద విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన 26 మందిని ఎంపిక చేసి వారి విద్యాభివృద్ధి కొరకు వేదా సీట్స్ మరియు జనసేన ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో 3,10,000 రూపాయలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గుంటూరు నగరం నందు నిర్వహించిన కార్యక్రమంలో పేద విద్యార్థులను 15 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మంచి ఆశయంతో మెరిట్ స్టూడెంట్ను ఎంపిక చేయడం జరిగిందని, మెరిట్ స్టూడెంట్స్కు ఆర్థిక సహాయం వారి విద్యాభివృద్ధికి దోహదపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వేదా సీడ్స్ ఉద్యోగులు, జనసేన యూత్ సమిష్టి కృషి అని, భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. అందరికీ నమస్కారం. వేదా సీడ్స్ తరపున మేము పేద విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మేము మా చరణ్ గారి ఆధ్వర్యంలో జన సైనికులు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ కూడా కలవటం జరిగింది. ఎందుకంటే మనం మంచి ఆశయంతో పేద విద్యార్థులకి, మెరిట్ స్టూడెంట్స్కి సాయం చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. కానీ ఇది సరిగ్గా పేద విద్యార్థులకు చేరుతుందా లేదా, అంటే డిజర్వింగ్ క్యాండిడేట్స్కి వెళ్తుందా లేదా అని చెప్పి ఒక సంశయం ఉండేది నాకు. కానీ చరణ్ గారు, మన ఆంధ్రజ్యోతి సుబ్బారావు గారు, అదేవిధంగా బాబ్జీ గారు, డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా మేము ఒక్కసారి చెప్పగానే ఒక్క 15 రోజుల్లో జిల్లాలో బాగా నిరుపేదలైనటువంటి, ముఖ్యంగా పాపం వన్ ఆఫ్ ద పేరెంట్స్ లేకపోవటం, లేకపోతే కొంతమంది ఒక స్టూడెంట్కి అయితే 2 తల్లిదండ్రులు లేరు, ఈ విధంగా గార్డెన్ దగ్గర చదువుకుంటుంది, ఇలాగా నిజంగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్
మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఇచ్చినందుకు ముఖ్యంగా జనసేన సైనికులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇందాక మా చెర్రగారు చెప్పినట్టు ఇవ్వడానికి దాతలు ఉన్నారు, కానీ చాలాసార్లు అది మిస్యూటిలైజ్ జరుగుతుంది. అందుకని సరిగ్గా చేరుతుందా లేదా అని చెప్పి ఒక సంశయం ఉంది. ఆ విధంగా మా ఫాదర్ భీమరాజు గారు కానివ్వండి, లేకపోతే విజయ్ కుమార్ గారు కానివ్వండి, మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు గుంటూరు జిల్లాలో. మీకు మాకు వీలైనంత సాయం మేము కూడా చేస్తాను వారు ముందు చేరడం జరిగింది. వారికి కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని చేస్తామని చెప్పి వేదా సీట్స్ తరఫున ఈరోజు 30 మంది, రేపు 300 మందికి చేద్దాం. ఈ విధంగా చేసి పేదరికాన్ని పాలదోరి ఏదైతే పెద్ద చదువులు చదవాలి. వీళ్ళందరూ కూడా ఇచ్చిన స్టూడెంట్స్ అందరూ చాలా పైకి వెళ్ళాలి. ఎందుకంటే వీరు కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది, స్టూడెంట్స్ కూడా నేను కలెక్టర్ అవుతాన్నారు, ఒకరు ఒకరేమో డాక్టర్ అవుతాన్నారు, ఒకరు ఇంజనీర్ అవుతాన్నారు, ఒక ఆయన అయితే నేను పవన్ కళ్యాణ్ గొప్ప పొలిటీషియన్ అవుతాన్నారు. చాలా సంతోషం. దేవుడు అందరికీ కూడా మంచి జరిగించాలి. వారందరి ఆశీర్వాదం కూడా, దేవుడి ఆశీర్వాదం పిల్లలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ పి చంద్రశేఖర్ గారికి, అలాగే మా మిత్రులు అరదా సుబ్బారావు గారికి, జనసేన జిల్లా మొత్తం నుంచి వచ్చిన జనసేన సైనికులకి, అలాగే విద్యార్థిని విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మా మిత్రులు శ్రేయాభిలాషులు, మా మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు సుమారుగా 28 మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. దానిలో 16 మంది ఆడపిల్లలు, 12 మంది మగపిల్లలు, మొత్తం 3,10,000 రూపాయలు వేదా సీట్స్ వారు, ప్లస్ దీనికి సహకరించిన పచ్చమట్ల భీమరాజు గారు, వారి మిత్రులు కొత్యాల విజయ రామారావు గారు, అదే సహకారంతో మా అన్నదా సుబ్బారావు గారు, ఇంకా డాక్టర్ చంద్రశేఖర్ గారి సహకారంతో ఇంతమందికి ఈ రోజున ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక 5గురికి 6గురికి అలా చిన్న చిన్న కార్యక్రమాలు, అన్నదానం అని కానీ, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టడం కానీ ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. ఈరోజు వేదా సీడ్స్ సాయ సహకారాలతో వేదా సీడ్స్ MD డాక్టర్ పి చంద్రశేఖరరావు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ జనసేన నాయకులు తులసి ధర్మచరణ్ గారి సాయ సహకారాలతో దాదాపు 28 మంది అతి పేద విద్యార్థులకు చదువుకోవటానికి ఆశయం ఉండి ఆర్థిక భారం తోడైన 28 మంది పేద విద్యార్థులకు ఈరోజు దాదాపు 3,10,000 రూపాయలు స్కాలర్షిప్లు అందించడం అభినందనీయ విషయం. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తరాలు ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమై గొప్ప పాత్ర పోషించారని, దేశ రాజకీయాలలో ప్రపంచ రాజకీయాలలో తమదైన పాత్ర పోషించారని వారు వివరించారు. వర్ధంతి వేడుకల్ని గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గౌరవ పెద్దలందరి సమక్షంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా జగజ్జీవన్ రావు గారు స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశ పునర్నిర్మాణంలో అనేక రకాలైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి గొప్ప మేధావి, రైల్వే శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఈ భారతదేశ నిర్మాణంలో మరి గొప్ప పాత్ర ఉందాయింది. ఆయన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలు కూడా ముందుకు పోవాలని సందర్భంగా మనవి చేస్తూ, జగజ్జీవనరావు గారి మరి ఆ జన్మాంతం పేద ప్రజల కోసం కష్టపడిన మాజీ ఉప ప్రధాని, భారతదేశ రక్షణ మంత్రి చేసినటువంటి బాబు జగజ్జీవనరావు గారి 33వ వర్ధంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరి సమక్షంలో వివిధ అనుబంధాల సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రెసిడెంట్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ వారందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గుంటూరు నందు ఈ నెల 14వ తేదీన కారల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మాజీ MLC లక్ష్మణరావు తెలిపారు. గుంటూరు నగరం నందు ఈ నెల 14వ తేదీన గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ద్విశత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉత్సవాలలో మార్క్సిజం చారిత్రక ప్రాధాన్యం అనే అంశాలపై సదస్సు నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో CPM పోలిట్ బ్యూరో సభ్యులు BV రాఘవులు,
ప్రజాశక్తి ఎడిటర్, మాజీ శాసన మండలి సభ్యులు ఎంవీఎస్ శర్మ తదితరులు పాల్గొంటారని ఆయన వివరించారు. శత జయంతి ఉత్సవాలు జరుగుతాయి. 6 మార్చికి నివాళిగా జరిగే ఈ ఉత్సవాల్లో సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మార్క్సిజం చారిత్రక ప్రాధాన్యత అనే అంశం గురించి, ప్రజాశక్తి ఎడిటర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ ఎంవీఎస్ శర్మ మార్క్సిజం సమకాలీనత అనే అంశం గురించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రపంచం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజమే ప్రత్యామ్నాయం అని చెప్తున్నటువంటి సమయంలో ఈ సదస్సు జరగబోతూ ఉంది. గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, ప్రముఖులు, మేధావులు, అభ్యుదయవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు మార్క్సిజానికి కాలం చెల్లిందని, మార్క్సిజానికి విలువ లేదని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరోపక్క నిన్ననే అమెరికాకి దగ్గరలో ఉన్నటువంటి మెక్సికోలో అక్కడ వామపక్ష అభ్యుదయవాదులు అధికారంలోకి వచ్చారు. నిన్నగాక మొన్న ఇటీవల కాలంలోనే నేపాల్లో ఎర్రజెండా రెపరెపలాడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకని ప్రపంచంలో పేదరికం ఉన్నంత వరకు, ప్రపంచంలో కార్మిక వర్గం ఉన్నంత వరకు మార్క్సిజం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 3 లక్షల చెక్కులను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలగిరి పంపిణీ చేశారు. పాత గుంటూరు నందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 56 మందికి మంజూరైన 30 లక్షల రూపాయల చెక్కులను టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలగిరి పంపిణీ చేశారు. గత సంవత్సరాలుగా ఖర్చు చేసిన వారికి 50% పైన సీఎం సహాయ నిధి నుండి ఇప్పించడానికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని కోణాలలో బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి చేస్తున్న గొప్ప సహాయమని ఆయన అన్నారు. నేటి వరకు తూర్పు నియోజకవర్గ పరిధిలో 2 కోట్ల 50 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా పంపిణీ చేయడం జరిగిందని కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే విధంగా మరి సీఎంఆర్ ఫండ్ని, సీఎం రిలీఫ్ ఫండ్ని బలోపేతం చేసి మనందరికీ కలిసి 4 సంవత్సరాలుగా మరి పెట్టుకున్న వాళ్ళకి, ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి కూడా మరి 50% పైన, అలాగే ఎల్ఓసీలు పూర్తి స్థాయిలో కూడా ఎల్ఓసీ లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందే ఆపరేషన్ ఎవరైనా చేయాలి, చేయించుకునే వాళ్ళు ఉంటే కూడా ఇంపార్టెంట్ హార్ట్ ఆపరేషన్లు కానివ్వండి, మరి లెగ్ లిగ్మెంట్స్ ఆపరేషన్ కానివ్వండి, యాక్సిడెంటల్ ఆపరేషన్ ఇలాంటి వాటికి మరి ఎల్ఓసీలు కూడా ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మరి ఈరోజు గుంటూరు ఈస్ట్కి సంబంధించిన వరకు ఇప్పటిదాకా సుమారు 2.5 కోట్ల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి పేదలకు కూడా మేము చేర్చడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ జనాలు, మరి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఖర్చు పెట్టిన దాన్ని కనీసం చుట్టాలు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇవాళ ప్రభుత్వమే మరి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానివ్వండి, మరి చందన్న బీమా ద్వారా కానివ్వండి, మరి పేదలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి ఏర్పడుతుంది, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో. మరి అలాగే మరి ఇవాళ గుంటూరు ఈస్ట్కి సంబంధించి మరి సుమారుగా 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవాళ వేయడం జరుగుతూ ఉంది. మరి సుమారుగా 56 మంది లబ్ధిదారులు కూడా ఈరోజు రావడం చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు కూడా సాగాలి, ఎందుకంటే ముందు చూపుకున్న నాయకులు ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ పేరు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఎక్కువ మందికి సహాయం చేస్తున్నటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతూ ఉంది. ఈ రోజున చిన్న చిన్న యాక్సిడెంట్ల దగ్గర నుంచి పెద్ద యాక్సిడెంట్ల వరకు వాటికి గురై హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ను కూడా తీసుకుని వచ్చి ఈ రోజున సహాయం చేస్తా ఉన్నాయి. ఈ రోజున 56 మందికి సుమారుగా 38 లక్షల పైచిలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఈ రోజున 1,60,00,000 పైచిలకు ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు గారు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అంశాన్ని ప్రజలు బాగా ఉపయోగించుకోవాలి. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు లేదా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుల ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆ సహాయం అందుతున్నటువంటి అంశాన్ని అందరూ గుర్తించుకుని ఈ సహాయం ఎవరైతే చేస్తా ఉన్నారో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీజీహెచ్ నందు మగబిడ్డ మృతి, ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు. 26 మందికి 3,10,000 రూపాయల మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ. బాబు జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలి.
14వ తేదీన కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.